శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. కార్తీక మాసంలో 15వ రోజు కార్యక్రమంలో అప్పుడే అడుగు పెట్టేశాం మనం. ఈ 15వ రోజుకున్న వైశిష్ట్యాన్ని విశేషాలను చెప్పుకుందాం. కార్తీక మాస నిత్య నియమాలు అందరికీ తెలుసున్నవే. సూర్యోదయానికి ముందు లేవాలి, పవిత్రంగా నదులలో కానీ కాలవలలో కానీ చెరువుల్లో కానీ సముద్రంలో కానీ ఏమీ లేకపోతే కనీసం ఇంటి దగ్గర అయినా సరే సంకల్పపూర్వక స్నానం చెయ్యాలి. ఈరోజు పూర్ణిమ నాడైతే ఒకవేళ 15వ రోజు అదృష్టం బాగుంటే పూర్ణిమ వస్తుంది. ఒక్కోసారి ఈ తిథులు తగులు మిగులు ఉంటాయి. ఏది తగులో ఏది మిగులో ఎవరు చెప్పలేం. కరెక్ట్గా 15వ రోజే పూర్ణిమ రావచ్చు, లేదా ఒక్కోసారి 14వ రోజు రావచ్చు, ఒక్కోసారి 16వ రోజు రావచ్చు. ఒకవేళ 15వ రోజు పూర్ణిమ వస్తే మాత్రం ఈరోజు జ్వాలాతోరణం కూడా దూరడం చాలా మంచిది. కృత్తికా నక్షత్రంలోను అమావాస్యకు ముందు వచ్చేటటువంటి చతుర్దశి నాడు, కార్తీక పూర్ణిమ నాడు ఈ 3 రోజుల్లో కూడా 2 స్తంభాలు నాటికి వాటికి గడ్డితోటి వెంటిని తయారు చేసి సాయంకాల సమయంలో ఆ వెంటిని అంటించి కింద నుంచి దూరేటటువంటి విధానానికి జ్వాలాతోరణం అని పేరు. చాలా మంచిది అది కూడా, మన అవకాశాన్ని బట్టి చేసుకుంటాం వాటిని. 15వ రోజు బంగారంతో కానీ వెండితో కానీ తయారు చేసిన ఉసిరికాయని స్నానానంతరం దానం చేయటం మంచిది. స్నానం చేసిన వెంటనే పొద్దుటి పూట, కుదరకపోతే మళ్ళీ సాయంత్రం కూడా తలారా స్నానం చేసి అప్పుడు దానిని దానం చేయాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో తలకి నూనె రాసుకొని తల అంటుకోకూడదు. పగలు కానీ రాత్రి కానీ ఈ పూట తలకి మాత్రం చమురు పెట్టుకోకూడదు. ఒంటికి కూడా నూనె పోసుకొని అభ్యంగన స్నానం చేయకూడదు. నలుగు పిండి ఈరోజు పెట్టుకోకూడదు. ఇంకో గొప్ప విషయం చెప్పాలి, 15వ రోజు పిండితో తయారు చేసిన, అంటే వరిపిండితో, అన్ని పిండ్లు కసుమ, వరిపిండితో తయారు చేసిన ఆహారాన్ని ఈ ఒక్కరోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం మధ్యలో తినకూడదు. అనగా బియ్యపు పిండితో అట్లేసుకు తినడం కానీ, బియ్యపు పిండితో తయారు చేసిన అప్పాలు లాంటివి కానీ ఎప్పటి వరకు 15వ రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పనికిరాదు. స్నానానంతరం ఉదయం పూట విభూతి కానీ వైష్ణవనామం కానీ మన మన సంప్రదాయాలను బట్టి ధరించి ఆలయాలకు వెళ్ళి యథాశక్తిగా అర్చన చెయ్యాలి. పూర్ణిమ నాడు ఆవు పాలతో, అది కూడా ఎక్కువ ఆవు పాలతో రుద్రాభిషేకం చేసినటువంటి వాడు వెండి బంగారాలకి లోటు లేని జీవితం గడుపుతాడు. అంటే వాడి ఇల్లంతా వెండితో బంగారంతో నిండిపోతుంది, ఐశ్వర్యం పొందుతాడు. కార్తీక పూర్ణిమ నాడు ఆవు పాలతో తయారు చేసిన పాయసాన్నాన్ని శ్రీమన్నారాయణునికి నివేదన చేసిన వాడి కుటుంబం అద్భుతమైన సుఖశాంతులతో ఉంటుంది. 15వ రోజు తులసి పూజ కూడా చెయ్యాలి. అంటే ఏంటి, పొద్దుట స్నానం చేశాక శివాలయానికో విష్ణువాలయానికో వెళ్ళి అర్చనలు చేశాక అభిషేకాలు అయ్యాక ఏదో కాస్త తీర్థం తీసుకుని ఆ తర్వాత ఎక్కడైనా ఒక తులసి మొక్క దగ్గరికి వెళ్ళండి. ఇంట్లో తులసి కోట ఉన్నా పర్వాలేదు, లేదా ఆలయాల్లోకి వెళ్ళండి. తులసి వనం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళండి. తులసికి చుట్టూ ప్రదక్షిణ చెయ్యండి. తులసి చెట్టు చుట్టూతో ఉన్న నేలను శుభ్రం చేసి కళ్ళాపు తల్లి ముగ్గు పెట్టండి, దీపం వెలిగించండి. తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించేవాళ్ళు చాలా జాగ్రత్త వహించాలి. ఏమిటో తెలుసా, బొత్తిగా చెట్టు మొదట్లో దీపం వెలిగించేస్తున్నారు కొంతమంది. చెట్టు వేళ్ళు ఆ వేడికి కాలిపోతే అది మహాపాపం. దీపం ఎప్పుడు కొంచెం దూరంగా పెట్టాలి. చెట్టుకి మాత్రం దీపపు వేడి తగలనంత దూరంగా పెట్టాలి, తెలుసిన. కాబట్టి ఊ ఇష్టం వచ్చినట్టుగా చెట్లని కాల్ చేయకూడదు. దీపారాధన చేయమన్నాం కదా అని ఆవు దగ్గరికి వెళ్ళి దాని పొదుగు దగ్గర కాలిపోయేలా దీపం వెలిగిస్తే అది పుణ్యమా పాపమా. అజ్ఞానంతో కూడిన పూజ చేయకూడదు. వాటిని పూజించాలి. ఆ పూజ వాటికి మనకి ఆహ్లాదం కలిగించాలి. కాబట్టి చెట్టుకు కొంచెం దూరంగా దీపం వెలిగించాలి. ఆ తర్వాత తులసికి సంబంధించిన నామాలు లేదా పాటలు పాడుకుంటూ తులసిని యథాశక్తిగా షోడశోపచారాలతో అర్చించాలి. ఈరోజు తులసి దగ్గర ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేయటం చాలా మంచిది. వనభోజనాలు చేసేవాళ్ళు ఈరోజు తులసి చెట్టు దగ్గర పక్కన ఉసిరి చెట్టు కూడా ఉండేలా చూసుకుని భోజనాలు పెట్టండి. నక్తం ఉపవాసాలు చేసేవాళ్ళు ఉసిరి చెట్టు సన్నిధానంలో రాత్రికి భోజనం చేయండి, పగలు కాకుండా.
ఎక్కడైనా నదీ తీరం దొరికితే నదీ తీరంలో ఈ పూట స్నానం చేసి అక్కడ అన్నదానం చేయటం లేక భూదానం చేయటం గోదానం చేయటం స్వయంపాక దానం చేయటం చాలా మంచిది. ఎందుకంటే కొంతమంది అన్నదానం స్వీకరించరు, మొత్తం నెల్లాళ్ళు రక్తం ఉండేవాడు అన్నం ఎలా తింటాడు పగలు. అలాంటప్పుడు మనం స్వయంపాక దానాలు చేయండి. ఈరోజు బిల్వవృక్ష పూజ, బిల్వదళాలతో లక్ష్మీదేవిని విష్ణువుని శివుణ్ణి కూడా పూజించడం చాలా మంచిది. 15వ రోజు అసత్యం అస్సలు ఆడకూడదట. అబద్ధాలు ఆడేవాడికి వచ్చే పాపం అంత ఇంత కాదు. అనృతం పలకటం వల్ల వాడికి 10 సంవత్సరముల మహాతపశక్తి అంతా నశించిపోతుంది. అందుకే కార్తీక మాసంలో 15వ రోజున అస్సలు అసత్యం ఆడకండి, ఒక్కరోజు చాలా జాగ్రత్తగా సత్యం పలకండి. సత్యం పలకడం కుదరకుండా ఎప్పుడు పెడితే అప్పుడు అసత్యాలు ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఆవుని పూజించండి అని భారతం చెబితే ఆవుని పూజించండి ఎవడన్నా దౌర్భాగ్యుడు అన్నాడు అనుకోండి. మహాభారతం వంటి పురాణాలన్నీ గోపూజ చాలా శ్రేష్టమని చెబుతుంటే గోపూజ వద్దు అని చెబితే అప్పుడు అది ఏమవుతుంది? పురాణాలకు వ్యతిరేకంగా చెప్పినట్టు అవుతుందా లేదా అసత్యం అవుతుందా కదా. స్వర్గం నరకం ఉన్నాయని రాముడు కూడా రామాయణంలో చెప్పాడు. చచ్చిన వాడికి ఇచ్చే వాటి నిలబెట్టుకోవడం, చచ్చాక వాడికి ఏమిటంటే ఎక్కువ మాట్లాడుతున్నావు, ఇది అసత్యం, ఇది మహాభయంకరమైన నాస్తికవాదం, నిన్ను శిక్షిస్తాను నేను అన్నాడు రాముడు జాబాలితో, తెలుసిన. కాబట్టి శాస్త్రములలో చెప్పబడిన వాటిని అవి కాదు అని చెప్పడం కూడా అసత్యమే, అది కూడా నాస్తికవాదమే. ఈ మహాపాపములు ఈ రోజన్నా చేయకుండా ఉండాలి. కార్తీక మాసంలో ఎప్పుడూ అహింసే ఉండాలి, హింస పనికిరాదు. అందుకే మాంసాహారం నిషిద్ధం, కోడిగుడ్లు నిషిద్ధం, చేపలు నిషిద్ధం, మధుమాంసాదులు అన్నీ కూడా నిషిద్ధం. ఈ కాలంలో పవిత్ర కార్యాలు చేయండి, అపవిత్ర కార్యాలు చేయకండి. ఇంకా 15వ రోజు చేసే దీపదాన ఫలితం 1000 రెట్లు మహాఫలితాన్ని ఇస్తుంది. అసలు కార్తీక మాసం అంతా దీపదానం చేయడం చాలా మంచిది అని చెప్పాను. దీపం వెలిగించడం చాలా మంచిది. దీపం వెలిగించకపోయినా కనీసం వెలిగించేవాడికి సాయం చేయాలి. 15వ రోజు ఒక బంగారపు ప్రమిదలో కానీ, వెండి ప్రమిదలో కానీ, మట్టి ప్రమిదలో కానీ నెయ్యి పోసి ఆ తర్వాత అందులో ఒత్తులు వేసి, 3 ఒత్తులు వేసి వెలిగించి దానిని మహానుభావులకి దక్షిణతో దానం చేయటం ఉందే, అది నవనిధులు దానము చెయ్యడముతో సమానమైన ఫలితం అని మనకిస్తుంది. నవనిధులను ఉన్నాయి, శంఖం, చక్రం, పద్మం, మహాపద్మం, కుందం, నీలం, కచ్చపం, ఇవన్నీ కూడా చాలా గొప్ప నిధులు. అందులో శంఖనిధి ఎంత గొప్పది, పారిసే శంఖ పద్మనిధిభి యుక్తాం మహాలక్ష్మీం అహం ధ్యాయామి అని పద్మపురాణం చెబుతున్నది. అటువంటి నిధులను మనం దానం చేయగలమా? అన్ని నిధులు మన దగ్గర ఉన్నాయి ఇవాళ. కానీ ఈరోజు దీపదానం చేసేటటువంటి వాళ్ళకి ఏదో దీపం వెండి కానీ, బంగారం కానీ, మట్టి కానీ ప్రమిద తీసుకుని అందులో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి వెలిగించి దానం చేస్తే అటువంటి వాడు నవనిధులు దానం చేసిన మహాఫలితం పొందుతారు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా దీపం వెలిగిస్తే ఆ దీపంలో మనం నూనె పోసినా, అందులో నెయ్యి పోసినా వాడికి కూడా మహాపుణ్యం వస్తుందిట. ఇప్పుడు అందరూ దీపాలు వెలిగించలేంగా. ఎవరో ఒక ఆవిడ గుళ్ళోకి వెళ్ళింది, ప్రణవపీఠానికి వచ్చింది, ఆ గుళ్ళో దీపం వెలిగించింది. ఆ దీపం యొక్క ఒత్తి కొండెక్కుతుంటే రెండో ఆవిడ వచ్చి, అరే ఒత్తి కొండెక్కుతోందని అందులో కాస్త నువ్వులు నూనె లేక ఆవునియో వేస్తే ఆ వెలిగించిన దీపమును ఈవిడ మళ్ళీ ప్రజ్వరణ చేయటం వల్ల కూడా ఈవిడికి మహాపుణ్యం వస్తుందిట. భయంకర శాపాల నుంచి విముక్తి పొందుతాను తెలిసిన. దీపం కొండెక్కుతూ ఉంటే కార్తీక మాసంలో ఏదైనా గుడికి వెళ్ళండి, లేక ఇంట్లో అయినా సరే దీపం కొండెక్కుతూ ఉంటే ఆ దీపం మనం వెలిగించలేదు, ఎవరో వెలిగించిన దీపం అయినా అది కొండెక్కుతూ ఉంటే అది కొండెక్కకుండా అందులో నెయ్యో నూనో పోసి, అది కూడా కార్తీక మాసంలో ఆవు నెయ్యి లేక నువ్వుల నూనె ఈ రెండే వాడాలని చెప్పాను కదా, ఇలా నూనె పోసి కానీ లేక ఆవు నెయ్యి కానీ పోసి ఆ జ్యోతిని పునఃప్రజ్వలనం చేయించేటటువంటి వాడు, కొండెక్కకుండా చూసేవాడు, దానిని మరలా వెలగడానికి సాయం చేసేవాడు, వాడు మహాపుణ్యం పొందుతాడు, సకల పాతకాల నుంచి విముక్తి పొందుతాడు. దీపం ఇతరులు వెలిగించిన దాన్ని మనం మళ్ళీ వెలిగించడం అంత గొప్ప పుణ్యం అన్నమాట. మనం చేస్తే ఇంకెంత పుణ్యం ఆలోచించండి. మనం చేయలేకపోయినా కనీసం దాన్ని ఆ ఒత్తిడిని ప్రజ్వరల చేయాలి. నేను చూశాను ఒకసారి ఒక గుళ్ళో ఒక ఆవిడ దీపం పెట్టి వెళ్ళిపోయింది. ఆ ఒత్తి కిందకి వెళ్ళిపోతుంటే ఇంకొక ఆవిడ వచ్చి ఆ ఒత్తిని ఒక అగ్గిపుల్లతో అలా పైకి లేపింది. ఆ లేపడం వల్ల ఆవిడకి సంవత్సర కాలం తిరగకుండా ఆవిడ ఇల్లు
నానాయాతన పడిపోతుంది అమ్మడానికి. 100,000 రూపాయలు కొంటా ఉన్నారు ఎవరో, అటువంటిది 10 లక్షలకు అమ్మింది ఆ ఇల్లు. ఆ తర్వాత ఆవిడ అదృష్టం ఏంటంటే నేను ఎప్పుడో చెప్పింది 95 నాటి మాట. ఆ తర్వాత ఆ 10 లక్షలు డిపాజిట్ చేసుకుని ఇప్పుడు దాంట్లో మళ్ళీ 5 లక్షలు పెట్టి ఓ ఇల్లు కొనుక్కుంది 1998లో. ఆ మిగతా 5 లక్షలు ఎఫ్డి వేసుకుంది. ఇప్పుడు బ్రహ్మాండంగా బతుకుతుంది ఆవిడ. ఆ రోజుల్లో 5 లక్షలకి ఇల్లు వచ్చేయండి, 98లో నా కళ్ళ ముందు 5 లక్షలకి ఇల్లు అయిపోయింది. ఇప్పుడు 5 కోట్లు పెడితే కానీ ఇల్లు రావట్లేదు. అంటే ఒకరు పెట్టిన దీపం కొండెక్కుతోంది అని మనం బాధపడి భక్తితో ఆ దీపం కొండెక్కకుండా ఒత్తిడి పైకెత్తితే కూడా ఇంత పుణ్యం వస్తోందంటే, ఈ 15వ రోజున భక్తితో గుళ్ళోకి వెళ్ళి మనమే దీపారాధన చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఆలోచించండి. ఈ విషయంలో ఒక అద్భుతమైన కథ ఉన్నది. ఒకప్పుడు ధర్మనిష్ఠుడని ఒక యతీశ్వరుడు ఉండేవాడు, ఒక గొప్ప యోగి. ఆ మహానుభావుడు తీర్థయాత్రలు చేస్తూ ఆయా క్షేత్రాల్లో అప్పుడప్పుడు పురాణాలు చెబుతూ ఎక్కువ కాలం ఎక్కడ ఉండకుండా ఉండేవాడు. ఒక్క కార్తీక మాసం వస్తే మాత్రం ఆ మాసమంతా ఏదో ఒక నదీ తీరంలోనో లేదా ఒక దివ్యక్షేత్రంలోనో ఉండి కార్తీక మాస వ్రతాచరణ చేసి తాను తరించి ఇతరులను తరింపజేసేవాడు. కార్తీక మాసంలో కార్తీక పురాణం చెప్పేవాడు ఆయన, తక్కిన పురాణాలు శివపురాణం వంటి పురాణాలు చెప్పేవాడు, ప్రజలందరినీ ఆనందపెట్టేవాడు. ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకుని దాన్ని కూడా లోకశ్రేయస్సుకే వాడేవాడు, స్వార్థానికి వాడేవాడు కాదు. యోగులు మహానుభావులు స్వార్థానికి వాడరు. అటువంటి యోగి ఆయన అనుకోకుండా ఒకసారి సరస్వతి నదీ తీరానికి వచ్చాడు. అప్పట్లో సరస్వతి ఇంకా బాగా నదీ జలాలతో సమృద్ధిగా ఉండేది. ఇప్పుడు దురదృష్టవశాత్తు సరస్వతీ నది పూర్తిగా అంతర్వాహిని అయిపోయింది. ఒక్క బదరీ దగ్గర మానా అని ఒక ప్రాంతం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బదరీ నుంచి 4 కిలోమీటర్లు వెడితే మానా అని ఒక దివ్య ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతం దగ్గరే సరస్వతీ నది కొండలోంచి పుట్టి మనకు కనపడుతుంది. ఆ 4 కిలోమీటర్లు ప్రవహించాక అక్కడ అలకనందా నదిలో అంటే గంగానది యొక్క పాయలో కలిసిపోతుంది. ఆ తర్వాత మనకి సరస్వతి సంపూర్ణంగా కనపడదు, మళ్ళీ కురుక్షేత్రంలో కొంత కనపడుతుంది. కానీ ఆ రోజుల్లో అలా కాదు, సరస్వతీ నది మొత్తం ప్రవాహ ప్రాంతంలో ఎక్కడ చూసినా నీటితోటే ఉండేది. కురుక్షేత్రంలో, హర్యానాలో ఈ ప్రాంతాల్లో బాగా ప్రవహించేది. ఎంత గొప్పదండి సరస్వతి, అంత పవిత్ర నది. దురదృష్టవశాత్తు అంతర్వాహిని అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ నదిని బయటికి తీసుకొచ్చే ఒక ప్రక్రియని మహానుభావుడు ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు చేపట్టారు. అందుకని మనం నరేంద్ర మోడీ గారికి ఇలాంటి విషయాల్లో ఎప్పటికప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. పవిత్ర నదులన్నీ వడి బయటికి తీసుకొస్తున్నాడు, శుభ్రం చేస్తున్నాడు ఆ పుణ్యాత్ముడు. ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే, సరస్వతీ నదీ తీరంలో ఈ యతీశ్వరుడు ధర్మనిష్ఠుడు మకాం పెట్టాడు. సరస్వతీ నది సమృద్ధిగా నీటితో ప్రవహిస్తోంది. ఆ నదీ తీరంలో పరమ పవిత్రమైన ఒక శివాలయం ఉన్నది. ఆ ఈశ్వరుడికి దక్షిణేశ్వరుడు అని పేరు. గొప్ప ఆలయం, సమర్థత కలిగిన ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు సమర్థత కలిగిన వాడు అవడం వల్ల దక్షిణేశ్వరుడు అన్నారాయని. ఆ ఆలయం దగ్గర మండపంలోనే మకాం పెట్టి రోజు ప్రొద్దుటే సూర్యోదయానికి చాలా ముందు లేచి వెళ్ళి సరస్వతీ నదిలో సంకల్పపూర్వకంగా స్నానం చేసి ఆ తర్వాత శివాలయానికి వచ్చేవాడు. శివార్చకులు ఆయన చేత స్వయంగా అభిషేకం చేయించేవారు. పూర్వకాలంలో అర్చకులు ఏం చేసేవారంటే, ఎవరన్నా యతులు మాలాంటి పీఠాధిపతులు వస్తే, అయ్యా మేము మంత్రం చెబుతాం మీరే స్వయంగా చెయ్యండి అనేవారట. యతులు, పీఠాధిపతులు, మహానుభావులు, పౌరాణికులు అభిషేకం చేస్తే ఈశ్వరుడు సంతోషిస్తాడు. అందులో కార్తీక మాసంలో పుణ్యాత్ముల చేత చేయించే అభిషేకం ఊరందరినీ కాపాడుతుంది. తద్వారా దేశానికి క్షేమం వస్తుంది, సుఖశాంతులు లభిస్తాయి, వర్షాలు కురుస్తాయి, ధనధాన్యాదులన్నీ అభివృద్ధి అవుతాయి. అందుకని ఆ ఊళ్ళో దక్షిణేశ్వర స్వామి ఆలయ అర్చకులంతా మహాత్ములు గనక ఈ యతీశ్వరుని అన్నారు, అయ్యా ఈ నెల్లాళ్ళు మేము పక్కనే కూర్చుంటాం, మంత్రం చెబుతాం, మీకు సామగ్రి అందజేస్తాం, అభిషేకానికి కావలసినటువంటి ద్రవ్యం అందజేస్తాం, వాటితో మీరే ఈశ్వరుడికి అభిషేకం చేయండి, సాయంత్రం మీరు పురాణం చెప్పండి, ఆ తర్వాత మేము ఆలయం కట్టేసి వెళ్ళిపోతాం, మీరు మండపంలో పడుకోండి, పొద్దున్నే మేము వచ్చి మళ్ళీ మీకు ఏం కావాలో ఏర్పాటు చేస్తాం అన్నారు. అలాగే కార్యక్రమం జరుగుతోంది. ఇంతలో 15వ రోజు వచ్చింది. ఆ రోజు పొద్దుటే యతీశ్వరుడు లేచాడు.
పవిత్రంగా సరస్వతీ నదిలో స్నానం చేశాడు. ఆ నదీ జలం పట్టుకొచ్చాడు. అద్భుతంగా దక్షిణేశ్వరుడికి అభిషేకం చేశాడు. ఆవు పాలతో, ఆవు నేతితో, ఆవు పెరుగుతో, తేనెతో, పంచదారతో, గంధజలంతో, పన్నీటితో, పుష్పజలంతో, హరిద్రాజలం అంటే పసుపు కలిపిన నీళ్లతో, కుంకుమ కలిపినటువంటి కుంకుమ జలంతో వీటన్నిటితో అభిషేకం చేశాడు. ఫలరసాలతో, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశాడు. పగలంతా ఉపవాసం ఉన్నాడు. సాయంకాలం వేళ మళ్ళీ రుద్రాభిషేకం చేయించి అర్చన చేయించాడు. ఆపై అక్కడ కూర్చుని మహావైభవంగా ఈశ్వరుడి చరిత్ర అంతా చెప్పాడు. శివపురాణం అంతా చెప్పాడు. శివుడి లీలనన్నీ వర్ణించాడు. నాయనలారా, ఈరోజు 15వ రోజు శివాలయములో దీపము వెలిగించినా, దీపదానం చేసినా అది కోటి యజ్ఞముల మహాఫలితం ఇస్తుంది, సకల దేవత అనుగ్రహం మనకు కలిగేలా చేస్తుంది. అందువల్ల మీరందరూ దీపాలు వెలిగించండి అనగానే ఆయన మహాత్ముడు కనుక ఆయన మాట అంతా వింటారు కనుక చక్క 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 ఆ దేవాలయం అంతా దీపాలు పెట్టేశారట. గణపతి దగ్గర, కుమారస్వామి దగ్గర, నందీశ్వరుడి దగ్గర, ధ్వజస్తంభం దగ్గర, మొత్తం ఆలయంలో ఎక్కడ వీలుంటే అక్కడంతా కూడా దీపాలు వెలిగించి హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో ఆ గుడిని మారుమోగిలా చేసేశారు. గుడి అంతా శివనామస్మరణతో మారుమోగిపోయిందనమాట. ఇలా అందరూ తృప్తిగా దీపాలు వెలిగించి ఆ తర్వాత ఆయన చెప్పిన కథ విని తీర్థప్రసాదాలు స్వీకరించి యావరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన కూడా అందరూ వెళ్ళిపోయాక శివుడికి నివేదన చేసి ఆ ప్రసాదం తాను తిన్నాడు. ఈయన రోజు గుళ్ళోనే ఓ చోట శివుడికి నైవేద్యం పెట్టడానికి కొంచెం అన్నం వండేవాడు. పెసరపప్పు మొదలైనటువంటివి కొన్ని ద్రవ్యాలు వేసి అన్నంలో కలిపి వండేయడం. బియ్యంలోనే పప్పులు అవి వేసి కలిపి వండేస్తాడు. అదొక ముద్ద పులగం లాంటిది. సకల పదార్థాల యొక్క చికిడి అనమాట, అన్ని పదార్థాలు కలిపినది. దానిని ఈశ్వరుడికి సాయంత్రం పూట నివేదన చేసి నక్తం అనే పేరుతో రాత్రి కొంచెం తినేవాడు ఆయన. మిగతా అదంతా అక్కడ ఉన్నటువంటి పక్షులకి, ఎలకలకి, అన్నిటికీ వేసేవాడు. అలా ఇంత ఆహారం తీసుకున్నాడు. తర్వాత అర్ధరాత్రి 12 నిద్రపోడాయన. 12 కళ్ళు మూసుకుని లింగోద్భవ కాలం అంటాం. ఒక శివరాత్రి కాదు, ప్రతిరోజు కార్తీక మాసంలో లింగోద్భవ కాలం కింద లెక్క. అందుకే 12 శివాలయానికి ఎదురుగుండా తలుపులు వేసేస్తారు కనుక వేసేసిన తర్వాత ఎదురుగుండా కూర్చొని కళ్ళు మూసుకుని శివధ్యానం చేసుకుంటున్నట్ట. ఓం నమ శివాయ అంటూ పంచాక్షరీ జపం చేస్తున్నాడు ఆ మహానుభావుడు. మాట్లా పంచాక్షరి అంటే అందులో అర్ధరాత్రి 12 చేసే పంచాక్షరీ జపం ఉందే, అది మానవుణ్ణి శాశ్వతంగా కైలాసంలో ఉంచుతుంది. పైగా ఈ పంచాక్షరీ జపంతో పాటు పంచాక్షరాల వల్ల వచ్చేటటువంటి మహాఫలితాన్ని కూడా లోపల లోపల ఊహించడం మొదలెట్టాడు ఆయన. ఇంతలో ఒక తమాషా జరిగింది. ఆయన కళ్ళు మూసుకున్నాడు, జపంలో ఉన్నాడు. బయట ఏం జరుగుతుందో అని తెలియదు. ఆ గుళ్ళో ఉన్న ఒక ఎలక బయటకు వచ్చింది. చాలా కాలం నుంచి ఆ గుళ్ళో ఒక ఎలక మకాం పెట్టింది. ఆ గుళ్ళో నైవేద్యాలు పెట్టేవి, లోపల ఉన్న చీరలు కొట్టడాలు, ప్రసాదాలు తినేయడాలు, ఇలాంటి పనులు చేస్తూ బతుకుతోంది. చుంచు కదా ఎలక కదా, దాని బతుకది. ఆ ఎలక్క ఆ పూట అక్కడ ఏం తిందామని చూస్తే ఏమీ కనపడలేదు. ఆ పూట ఎందుకు అక్కడ ఒక అరటిపండు కానీ ఒక కొబ్బరి ముక్క కానీ బయటలేదట. ఇంతలో దానికి ఒక నూనెతో తయారైనటువంటి, బాగా నూనె నెయ్యి పోసినటువంటి ఒక కుంది కనపడింది, ఒక ప్రమిద కనపడింది. ఆ ప్రమిదలో దీపం కొండెక్కింది. అందుకని ఇది అందులోకి వెళ్ళి శుభ్రంగా ఆయన నెయ్యి నూనె నాకేసింది. ఆ తర్వాత అక్క కడుపు నిండల పక్కనున్నటువంటి ప్రమిద దగ్గరికి వెళ్ళింది. ఆ ప్రమిదలో ఒత్తి కొద్ది కొద్దిగా వెలుగుతోంది. దీనికి తెలియక ఆ ఒత్తి గట్టిగా పట్టుకు లాగింది. ఆ ఒత్తి కొంచెం భగ్గుమంది. ఎప్పుడైతే ఇది పైకి లాగిందో దాంతో ఇది కంగారు పడి దీన్ని తీసుకెళ్లి పక్క ప్రమిదలో వేసింది. ఆ పక్క ప్రమిదలో ఉన్నటువంటి ఒత్తి ఈ ఒత్తి కలిసి శివుడు ఎదురుగుండా భగ్గునిలా మండే. ఎందుకంటే ఈ పక్క ప్రమిదలో నెయ్యి ఎక్కువగా ఉంది. అంత పూర్వం అది పీక్కొచ్చినటువంటి ఒత్తి పీకి బయటికి తిరిగి తీసుకొచ్చినటువంటి ప్రమిదలో నెయ్యి లేదు. నెయ్యి లేకుండా కొండెక్కడానికి సిద్ధంగా ఉన్న ఒత్తినేమో నోటితో పట్టుకురావడంలో మంట మండింది ఆ ఒత్తికి. ఆ ఒత్తిని పట్టుకొచ్చి నేతితో సమృద్ధిగా ఉండి వెలుగుతున్నటువంటి ప్రమిద మరొకటి ఉందిగా, ఆ దీపంలో ఇది పెట్టింది. ఈ ఒత్తి ఆ ఒత్తి రెండు అతుక్కుపోయాయి. అతుక్కుని చక్కని మంట వచ్చింది. దీపం బాగా ప్రజ్వలిల్లింది. అంటే అనుకోకుండానే ఒక దీపాన్ని మరొక దానితో ముట్టించి శివుడి సన్నిధానంలో దీపం బాగా వెలిగేలా చేసింది.
ఎంతలో ఇంద్రియందో తెలుసా, ఆ దీపం అలా వెలగగానే దానికి ఏసు చూస్తున్న ఎలక కాస్త ఒక అందమైన పురుషుడిగా మారిపోయింది. ఆ పురుషుడు అందమైన పురుషుడు ఆశ్చర్యపోయి నేను ఎవరిని ఏమిటనుకుంటూ ఉండగా అప్పుడే జపం విడిచిపెట్టి సమాధిలో నుంచి బయటకు వచ్చాడు ఈ ధర్మనిష్ఠుడనే యతి. ఆయన ఎలక ఇలా అయ్యిందని చూసి కనిపెట్టి ఆశ్చర్యపోయి, ఓ ఎలక, అనుకోకుండా వెలుగుతున్న ఒత్తిడి పట్టుకొచ్చి మరో ఒత్తితో పెట్టి దీపాన్ని శివుడి సన్నిధానంలో వెలిగించావు, ఆ పుణ్యంతో నీకు ఈ మానవ రూపం వచ్చింది, అసలు నువ్వెవరు అంటే నాకు నేను ఎవరినో తెలియదండి, నా గురించి మీరే చెప్పండి అంది ఆ ఎలక. అప్పుడు నేను కళ్ళు మూసుకుని, ఇప్పుడు నాకు అర్థమైంది, నువ్వు పూర్వజన్మలో ఒక మహాపండితుడివి, ఆ జన్మలో నాస్తికవాదం చేసి ఆవులు లేవు, ఆవుల్ని పూజించొద్దని తిట్టావు, పశువులను తిట్టావు, ఆవుల్ని రోగాలు ఉండేవి, ఇలా ఎన్నో జన్మలు ఎత్తి 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 కురుంగి కురిసించి నశించి చివరికి ఎలక జన్మ ఎత్తావు. ఈ ఎలక జన్మలో శివాలయంలో తిరుగుతున్నావు. నీ పూర్వజన్మలో ఒక్క పుణ్యం మాత్రం చేసావు, తల్లిని పూజించావు, అన్ని పాపాలు చేసినా మాతృ పూజ చేసావు, అమ్మని పూజించావు. ఆ పుణ్యం వల్ల ఈ శివాలయంలో ఎలకై తిరుగుతూ అనుకోకుండా ఈ దీపాన్ని ప్రజ్వరల చేసావు. 15వ రోజు కార్తీక మాసంలో శివాలయంలో దీపం ప్రజ్వరిల్లితే ఎటువంటి పాపమైనా తొలగిపోతుంది, అందుకే నీ పాపం పోయి ఎలక రూపం నుంచి తిరిగి నీకు దివ్య రూపం వచ్చింది, హాయిగా స్వర్గానికి పో అన్నట్ట. ఎంత గొప్పది కార్తీక మాసంలో దీపం వెలిగించటం, దీప ప్రజ్వలన చేయటం, ఇతరులు వెలిగించిన దీపాన్నైనా మనం ప్రజ్వలింప చేయటం, ఇవన్నీ చాలా మంచివి. కాబట్టి భక్తులన్నీ ఇలా దీపాలు వెలిగించి 15వ రోజున భక్తులంతా కూడా ధరించండి. భక్తులు ధరించడానికి ఇది సులభోపాయమని గ్రహించండి. మీరు దీపాలు వెలిగించండి, ఇతరులు వెలిగించిన దీపాలైనా కనీసం ప్రజ్వలింప చేయండి. మళ్ళీ భాగంలో కలుసుకునేదాకా హరి ఓం తత్సత్.